श्री महागणाधिपति नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कारम। ईनाटि दिनफलं कार्यक्रमंलो मुंदुगा नेटि पंचांग विवरालु परिशीलिद्दां। జనవరి 5 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి మధ్యాహ్నం 2:34 వరకు ఉంది। తర్వాత చవితి తిథి వచ్చింది। శ్రవణ నక్షత్రం ఉదయం 8:46 వరకు ఉంది। ఆ తర్వాత ధనిష్ట నక్షత్రం వచ్చింది। బుధవారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది। ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది। కాబట్టి 12 రాశుల వాళ్ళు ఉదయం 8:46 లోపు ముఖ్యమైన జర్నీస్ చేస్తే ఆ జర్నీస్ లో స్త్రీల వల్ల ప్రయోజనం కలుగుతుంది। స్త్రీ మూలక ధన ప్రాప్తి కలుగుతుంది లేదా స్త్రీల వల్ల మీ పనులు తొందరగా పూర్తవుతాయి। ఉదయం 8:46 తర్వాత ధనిష్ట నక్షత్రం వచ్చింది। బుధవారం ధనిష్ట నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది। ఈ మిత్రయోగం మిత్ర లాభాన్ని కలిగింపజేస్తుంది। కాబట్టి ఉదయం 8:46 లోపు మీరు జర్నీస్ చేస్తే లేడీస్ వల్ల స్త్రీల వల్ల ప్రయోజనాలు ఉంటాయి। ఉదయం 8:46 తర్వాత జర్నీస్ చేస్తే ఫ్రెండ్స్ వల్ల ప్రయోజనాలు ఉంటాయి। మొత్తం మీద రెండు యోగాలు అనుకూలంగానే ఉన్నాయి। ప్రయాణాలు చేయడం ద్వారా ప్రయోజనాలు పొందడానికి 12 రాశుల వాళ్ళకి అనుకూలమని చెప్పుకోవాలి। అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతైన బుధుడు మకరంలో ఉన్నాడు। కాబట్టి విద్యారంగం ఉద్యోగ రంగం వ్యాపార రంగం ఈ మూడు రంగాల వాళ్ళకి అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి। అలాగే శ్రవణ నక్షత్రానికి అధిపతైన చంద్రుడు మకరంలో ఉన్నాడు। కాబట్టి 12 రాశుల వాళ్ళకి అన్నీ ఉన్నా సరే మానసికంగా కొంచెం టెన్షన్ అలజడి ఉండే అవకాశాలు ఉన్నాయి। అలాగే ధనిష్ట నక్షత్రానికి అధిపతైన కుజుడు వృశ్చికంలో సంతింట్లో ఉన్నాడు। కాబట్టి భూములు గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డిస్కషన్స్ చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ డిస్కషన్స్ చేసుకోవడానికి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి సోదరులతో కలిసి ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవడానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు। అంటే కుజుడి బలం వల్ల ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చు। అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు। శ్రవణ నక్షత్రం ఉదయం 8:46 వరకు ఉంది। ఈ శ్రవణ నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన నామకరణం చెవులు గుట్టించడం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు। అక్షరాభ్యాసం చేసుకోవచ్చు। కొత్తగా విద్యలు నేర్చుకోవచ్చు। నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించవచ్చు। ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవాలన్నా ఉదయం 8:46 చేయించుకుంటే చాలా మంచిది। క్షురకర్మ చేయించుకోవచ్చు। తైలాభ్యంగనం చేసుకోవచ్చు। అంటే ఎవరైనా హెయిర్ కటింగ్ షేవింగ్ చేయించుకోవాలన్నా తైలాభ్యంగనం ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేసుకోవాలన్నా ఉదయం 8:46 లోపు అవి చేయించుకుంటే మీకున్న దరిద్రం మొత్తం పోతుంది। అందులోనూ బుధవారం శ్రవణ నక్షత్రం కాబట్టి ఇలా హెయిర్ కటింగ్ షేవింగ్ చేయించుకొని హెడ్ బాత్ చేస్తే మీకున్న జాతక దోషాలు తగ్గుతాయి। మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి। అలాగే ఉదయం 8:46 తర్వాత ధనిష్ట నక్షత్రం వచ్చింది। ఈ ధనిష్ట నక్షత్రం వచ్చిన టైంలో కొత్తగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి అనుకూలం। అధికార పదవులు తీసుకోవడానికి అనుకూలం అని చెప్పాలి। అలాగే 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి కావాలంటే బుధవారం కాబట్టి గణపతికి సంబంధించిన ఓం గౌం గం సూర్పకర్ణాయ స్వాహ ఈ మంత్రాన్ని 21 సార్లు జపించుకొని పని మీద బయటికి వెళ్ళాలి। చాలా సులభమైన మంత్రం ఓం గౌం గం సూర్పకర్ణాయ స్వాహ ఈ మంత్రం 21 సార్లు చదువుకొని మీరు పని మీద బయటికి వెళితే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి। 21 సార్లు చదవలేని వాళ్ళు 11 సార్లు చదువుకున్నా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి। అలాగే మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో బుధహోర బలం ఎక్కువగా ఉంటుంది। ఈ బుధహోర బలం ఉన్న టైంలో కోర్టుపరమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు। కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేసుకోవచ్చు। మంత్రాలు ఉపదేశం తీసుకోవచ్చు। జాతక పరిశీలన చేయించుకోవచ్చు। వాస్తు జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి కూడా మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో బుధహోర బలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది। ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు। మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।